డార్లింగ్ మిమ్మల్ని పిలుస్తున్నా, కొంచెం ఇటు రారా. హలో, ఏమండి మిమ్మల్ని కొంచెం మీతో మాట్లాడాలి. ఎవరు ఇక్కడికి వస్తే చెప్తా. ఇది ఎందుకు ఉంది కదా, మళ్ళీ నీ ఫేస్ డ్యామేజ్ అయితే అట్ వెళ్దాం రండి. నేను చెప్పండి, కొంచెం మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంటే, మిమ్మల్ని నేను 1 వీక్గా ఫాలో అవుతున్నా. ఫాలో అవడానికి అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను ఇష్టపడుతున్నా, వారం నుంచి ఫాలో అవుతున్నా మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావు అసలు? అంటే నాకు 1 వీక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా, నువ్వు అంటే నాకు ఇష్టం. ఏంటమ్మా ఇసుకి ఏం మాట్లాడుతున్నావు? నేను అమ్మాయి, నువ్వు అమ్మాయి, ఏం ఏమి ఇష్టం? మీకు అబ్బాయిలు అంటే ఇష్టం, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. నాకు మీలాంటి వాళ్ళు అంటే ఇష్టం, మీరంటే ఇంకా ఇష్టం. అయ్యో సారీ అమ్మాయి, నాకు అలా ఏం లేదు. నాకు మీ మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అయినా పర్వాలేదు. ఏ లేదమ్మా, నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకో. నేను అట్లా అయిపోయాను. నువ్వు అమ్మాయి, నేను అమ్మాయి, ఏం చేసుకుంటావు? ఏం చేసుకోకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందు ఉంటే చాలు. ఏచి లేదమ్మా, పోతు. లేదు లేదు లేదు, 2 నిమిషాలు మాట్లాడేలాగా చెప్పండి. నాకు నువ్వు కావాలి. మ్యారేడ్ మీరు నా మీద ఫస్ట్ నేను చూస్తే నువ్వు అమ్మాయి, నేను అమ్మాయి, ఏముంటుంది? మీకంటే అబ్బాయిలు అంటే ఇష్టం కదా, మీకు అబ్బాయిలు అంటే ఎలా కోరిక, నాకు మీ మీద మీరంటే అలా ఇష్టం. మరి ఎంత దిగజారిపోతున్నారు ఏంట్రా జనాలు రోజు రోజు? నేను అందరిలా కాదు. నేను అందరిలా కాదు, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు. నాకు అమ్మాయిలు అంటే సెట్ సిరాక్ బాబా. అయినా పర్వాలేదు సార్, ఇక్కడ అక్కడికి రా, ఎండ పడుతుంది నీ మీద. పర్లేదు, ఇక్కడికి రా, 2 నిమిషాలు మాట్లాడు. ఎండ పడింది అనుకో, నేను తట్టుకోలేను నీ మీద ఎండ పడితే. ఇడిగిరా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? మరి నాకు నువ్వు అంటే ఇష్టం, ఏం చేయను నేను? ఒక చెల్లిగా ఉంది. చెల్లిగా కాదు, చెల్లిగా అంటే నూరుకోను. ఇప్పుడు ఇక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నాకు అబ్బాయిలు అంటే ఇష్టం లేదు. అబ్బాయిలు అంటే నాకు అసలు ఇష్టం లేదు. నాకు నువ్వు అంటేనే ఇష్టం. నాకు అబ్బాయిలు అంటే ఇష్టం. నాకు నువ్వే కావాలి. పెళ్లి చేసుకుంటావా లేదా? లేదమ్మా, ఏం మాట్లాడుతుంది? ఇలా ఇసుకిస్తే చంపకేసి అక్కడ కొడతా. ఎందుకు కొట్టడం? నచ్చితే ఓకే అని చెప్పొచ్చు కదా. కొట్టడం దేనికి? చూడు, రోడ్డు మీద అందరూ మనకే చూస్తారు, ఎందుకు ఇలా ఇసుకిస్తా? అది చూస్తే చూడు, నీలే వాళ్ళు ఏం చేయలేదా? వాళ్ళు లవ్ చేసుకోలేదా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకో. లవ్ చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటా, ఇలా మన ఇద్దరు ఎవరు చేసుకోలేదు. నాకు నువ్వే కావాలి, వాళ్ళందరూ నాకు అవసరం లేదు. నాకు నువ్వు లేదమ్మా, అందరు చూస్తున్నాను, నేను పోతున్నా. చూస్తే చూడు నీళ్ళు, ఇట్రా ఒకసారి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇట్రా ఏమన్నా రోడ్డు మనల్ని ఇంకేమైనా పని ఉందా ఇప్పుడు? అవును, తర్వాత చూసుకుందాం లే. ఒక నాకు 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళు. నాకు ఏం మాట్లాడాలి అమ్మాయి, నీ తోడ నన్ను నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే నువ్వు? లేదమ్మా, నీకు నా మీద అలాగే తెలిసి నాకు అలాగే అబ్బాయి తెలుస్తుంది. నాకు నువ్వు మరి నాకు నువ్వు అంటేనే ఇష్టం, ఏం చేయాలి మరి నేను? నువ్వు నాకు దూరం అయిపోతే నేను చచ్చిపోతా. నన్ను చేసుకో, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏమైతుందా పోనీ, ఏమన్నా మార్చుకోమంటే మార్చుకుంటా చెప్పు. ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే నువ్వు కావాలి. అయ్యో పిచ్చి పడుతుంది అసలు, నేను చూస్తుండే. పిచ్చి పట్టినా ఓకే, నన్ను ఒక అగ్గిచ్చి ముద్దిచ్చి వెళ్ళిపోయి పిచ్చే. రోడ్డు మీద చూడు, ఎంతమంది చూస్తారు, మనల్నే చూస్తున్నారు. వాళ్ళు చూసుకుంటా చూసుకోండి అసలు. నువ్వు కావాలి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నువ్వు నాకు ఇష్టం లేదమ్మా, చెప్తున్నావు కదా. నేను బాగాలేదా? నీకు సరిపోనా ఏంది? నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు ఒక సిస్టర్ లా అంతే. నాకు సిస్టర్ అనుకో, సిస్టర్ అన్నావు అంటే ఊరేసుకొని చచ్చిపోతా నేను. నీకు అర్థం కాదు. మీ ఆయన ఏమని పిలుస్తావు? మా ఆయన, మా ఆయన ఏం పిలుస్తావు? నీకెందుకు? నన్ను పిలువు బేబీ అని పిలువు. నన్ను బేబీ? నేను బేబీ ఎలా అని పిలుస్తున్నాను? డార్లింగ్ అక్క వద్దు, తొక్క వద్దు, డార్లింగ్ అని పిలువు. మన కళ్ళ ముందే గర్చుకోవడం ఎందుకురా శండాలమా? కర్మ పెద్దనాన్న ఏం పిలువనాలా? ఎందుకు పిలువ? డార్లింగ్ అని పిలవచ్చు కదా, బంగారం అని పిలవచ్చు కదా. పిచ్చి పట్టిందా నాకు? నువ్వు కావాలని చెప్తుంటే పిచ్చి ఎందుకు పట్టింది? నీకోసం ఏది చేసినా తప్పు కాదు. ఇప్పుడు నేను వేరే ఆయన్ని పిలుస్తాను, అంకుల్ని పిలుస్తా. ఇట్రా ఇట్రా, 2 నిమిషాలు మాట్లాడేదురా అంకుల్, ఇట్రా ఒకసారి.
ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది కాదు ఏమైనా నేను ఇష్టపడుతున్నా ఈమె నన్ను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోని అంటుంది ఎందుకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి నాకు అబ్బాయి వద్దు నాకు ఈమె కావాలి పెళ్లి అయిపోయింది కదా ఆమెకు పెళ్లి అయిపోయినా సరే నన్ను కూడా రెండో పెళ్లి చేసుకోమని చేసుకుంటారు ఆమె ఎలా చేసుకుంటుంది మీ అమ్మాయి నాకు అర్థం కావట్లేదు అసలు మీ ప్రాబ్లం ఏంటి నాకు ఏం కావాలి అదే నా ప్రాబ్లం పెళ్లి అయిపోయినా మీకు పెళ్లి అయిపోయినా పర్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమను నువ్వు వేరే పెళ్లి చేసుకో నువ్వు ఆమెకి సపోర్ట్ చేయడానికి వచ్చా నువ్వు నా సపోర్ట్ చేయడానికి వచ్చా నాకు ఆమె కావాలి గొడవ ఎందుకు పడుతున్నారు నాకు ఆమె కావాలి కాబట్టి గొడవ పడుతున్నా అతను పడతాను పడుతున్నాడు ఏమ్మా చంపకేసి ఇక్కడ కొడతా ఏంది ఊరికే కొట్టినా ఏం కాదా నన్ను నా లవ్ ను యాక్సెప్ట్ చేయమని చెప్పండి మీకు వేరే వాళ్ళు మంచి వాళ్ళు నాకు వేరే వాళ్ళు నాకు మ్యారేజ్ అయిపోయింది అమ్మ మ్యారేజ్ అయిపోయినా పర్వాలేదు అమ్మ నీకు మంచి వాళ్ళు కొన్న ఎవరికన్నా ఉండు చిచ్చి నువ్వు మంచి స్మార్ట్ గా ఉన్నావు నీకు మంచి అబ్బాయి దొరుకుతాడు నాకు అబ్బాయి దామే కావాలి లేదు మ్యారేజ్ అయిపోయింది అయిపోయినా పర్వాలేదు నాకు ఈమె కావాలా లేదు అలా భర్త కొడతాడు మరి కొట్టినా పర్వాలా నన్ను కొట్టమని కావాలంటే మాట్లాడతా డైరెక్ట్ తీసుకొని రా మాట్లాడతా అంటే నువ్వు ఎంతకైనా తెగిస్తా నేను నాకు ఏమి కావాల్సిందే లేదండి మీ రోడ్ మీద గొడవ మంచిది కాదు నువ్వు నాకు హస్బెండ్ ఉంటే ఎవరికన్నా ఉండమను వెళ్ళిపో ఏంటమ్మా తన్నుకొని వెళ్ళిపోతున్నావు ఎవరు చెప్పినా విన్నాను నాకు నువ్వే కావాలి ఎందుకు మరి ఆయన పిలిస్తే ఆయన చెప్తున్నావు నా లవర్ గారిని ఉండిపోని ఎందుకు ఉంటారు అమ్మాయి నాకు అర్థం కాదు ఈ రోడ్డు మీద చూడు అందరు మనకే చూస్తున్నారు చూస్తే చూడండి ఎవరు చూస్తే నాకు ఎందుకు వాళ్ళకి ఏం కాదయ్యింది వాళ్ళకి లవర్లు ఉంటారు నువ్వు నాతో మాట్లాడు వాళ్ళ గురించి నీకు ఎందుకు వాళ్ళకి లవర్ నాకు లవర్ ఉన్నారు కదా నాకు నువ్వు కావాలి నన్ను రెండో లవర్ గుంచుకో